నమస్కారం అండి, నా పేరు డాక్టర్ చైతన్య. నేను పార్థ డెంటల్ పద్మారావు నగర్ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. పార్థ డెంటల్ పద్మారావు నగర్ బ్రాంచ్ ఇక్కడ హెరిటేజ్ ఫ్రెష్ దగ్గర సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి. పద్మారావు నగర్ పార్క్ ఎదురుగానే ఉంటుంది ఇది. సో మీరు ఇక్కడికి వచ్చి ఈ మంత్ మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ కండక్ట్ చేస్తున్నాము. ఏ ఒక్క పేషెంట్ అయినా, ఎవరికైనా ఏమైనా డెంటల్కి సంబంధించి, పళ్ళకి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చి కన్సల్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్ అనేది మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తెలుసుకోవచ్చండి ఇక్కడ. సో మనకి బజాజ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉందండి. సో ఇన్ కేస్ మీరు మొత్తం అమౌంట్ ఒకటేసారి పే చేయలేని పక్షాన వాయిదాల క్రితంగా కూడా పే చేసుకునే అవకాశం పార్థ డెంటల్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ విజ్డమ్ టూత్ అండి. విజ్డమ్ టూత్ అంటే జ్ఞానదంతాలు. జ్ఞానదంతాలు చాలామందికి వస్తూ ఉంటాయండి, కొంతమందికి రావు కూడా. సో ఈ జ్ఞానదంతాలు అనేవి ఒక ఏజ్లోనే ఇరప్ట్ అవుతాయండి. అప్రాక్సిమేట్లీ 25 to 35 ఇయర్స్ లోపే ఇరప్ట్ అవుతాయి. ఒకసారి 35 ఇయర్స్ దాటింది అంటే ఇంక జ్ఞానదంతం బయటికి రావడం అనేది కష్టంగా ఉంటుంది. సో ఈ ఎక్స్రే మనం చూసినట్లయితే ఇది ఒక ఎక్స్రే అండి. ఇది ఒక నార్మల్ ఇండివిజువల్ ఎక్స్రే. మీకు జ్ఞానదంతాలు అనేది చూడండి, ఇక్కడ అన్నీ కూడా స్ట్రైట్గా రావడం జరిగినాయి. ఇవన్నీ కూడా ఈ పేషెంట్కి 4 జ్ఞానదంతాలు వచ్చాయండి. పైన 2 వచ్చాయి, కింద 2 వచ్చాయి, పైన 2 వచ్చాయి. సో జనరల్గా కొంతమందికి ఓన్లీ రైట్ సైడ్ రావడమో లేదంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ రావడమో జరుగుతుంది. ఈ పేషెంట్కి మాత్రం 4 జ్ఞానదంతాలు అనేటివి వచ్చాయండి. ఎప్పుడైతే ఎముకలో సరైన స్పేస్, ఈ ఎముకలో తవడ ఎముకలో మనకి సరైన స్పేస్ లేకపోవడం వల్ల జ్ఞానదంతాలు అనేవి టిల్ట్ అవుతూ ఉంటాయి, లేదంటే అంటే అడ్డంగా తిరగడం కానీ లేదంటే బయటికి రాకపోవడం కానీ సహజంగా జరుగుతూ ఉంటాయండి. సో మీరు కొన్ని ఎక్స్రేలలో చూసినట్టయితే ఈ ఎక్స్రేలో జ్ఞానదంతం అనేది సరిగ్గా రాలేదండి. సో ఇదంతా అడ్డంగా తిరుగుంది ఈ ఎక్స్రేలో. పైన వచ్చేసేసి ఈ టూత్ ఇంకా బయటికి రాలేదు. సో ఎముకలో స్పేస్ లేకపోవడం వల్ల ఇది బయటికి రాకపోవడానికి ఇది అడ్డంగా ఉందండి. సో ఈ దవడ ఎముక అంతా అడ్డంగా ఉండడం వల్ల మనకి బుగ్గ అంతా కూడా రాసుకొని అక్కడంతా అల్సర్స్ రావడం, చీవు అంతా పేరుకోవడం, లేదంటే ప్రాబ్లమ్స్ రావడం, నోరు తెరవలేకపోవడం, నొప్పి రావడం, వాపు రావడం, ఇవన్నీ కూడా జనరల్గా జ్ఞానదంతాల వల్ల ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయండి. ఏదైనా కూడా సాఫ్ట్ ఫుడ్ తినడానికే ప్రయత్నం చేయాలి అట్లాంటి టైంలో. ఇక్కడ చూసినట్లయితే కూడా మీరు సేమ్ పైన పళ్ళు రాలేదండి. పైన పళ్ళు 2 కూడా రాకపోవడం జరిగింది. ఈ కింద ఉన్న పళ్ళు కూడా మొత్తం అడ్డంగా వచ్చింది. సో జ్ఞానదంతాలు అనేటివి మనకి ఇట్లా ఉంటాయండి. కొన్ని అడ్డంగా ఉంటాయి, కొన్ని వర్టికల్గా ఉంటాయి. ఇవన్నీ కిందవి కూడా ఇంఫాక్షన్స్ అంటామండి. ఇంఫాక్షన్స్ అంటే ఏంటి అంటే దవడ ఎముకలో కొంచెం స్పేస్ లేకపోవడం వల్ల ఈ పళ్ళు టిల్ట్ అయ్యి ఇట్లా రావడం అనేది జరుగుతూ ఉంటాయి. సో ఈ స్వెల్లింగ్ వచ్చినప్పుడు బాగా పెయిన్ రావడం, నోరు తెరవలేకపోవడం, తినడానికి ఇబ్బంది పడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని పక్షాల్లో పెరికరోనైటిస్ అంటామండి. పెరికరోనైటిస్ అంటే ఏంటి అంటే టూత్ రాకపోవడం పక్షాన మొత్తం అంతా గమ్ అక్కడంతా కూడా స్వెల్లింగ్ వచ్చేసేసి ఇట్లా జరగడం జరుగుతుంది. ఇక్కడంతా స్వెల్లింగ్, ఇదంతా వాపు రావడం వలన తిన్న ఆహార పదార్థాలు ఇక్కడ వేరికి క్లోజ్ చేసేటప్పుడు పైన దంతం కిందికి మొత్తం తాకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది కూడా ఒక నాడదంతం చూడండి, మొత్తం అడ్డంగా ఉంది. ఇది ఎముకలో, మొత్తం ఎముకలోనే అమర్చుకొని ఉందండి. అసలు బయటికి వచ్చే అవకాశం కూడా లేదు. దానికి స్పేస్ అనేది కూడా లేకపోవడం వల్ల మొత్తం ఇట్లా అడ్డంగా రావడం అనేది జరిగింది. సో మీకు జ్ఞానదంతం ఎప్పుడైనా కూడా జ్ఞానదంతం ప్రాబ్లం వచ్చినప్పుడు తీయించుకునే అవకాశమే ఉంటుందండి. చాలా చిన్న స్టేజెస్లోనే ఫిల్లింగ్స్ అవి చేస్తూ ఉంటాం. సో మీకు జ్ఞానదంతం ఎలా తీస్తాము అనేది ఒక చిన్న వీడియో నేను చూపించడం జరుగుతుంది. ఇవాళ మీరు ఇక్కడ చూడవచ్చు ఒకసారి. సో ఈ లాస్ట్లో ఉండేది ఏదైతే ఉందో ఇది జ్ఞానదంతం అండి. విజ్డమ్ టూత్ అంటారు మనకి. ఈ లాస్ట్లో ఉంటుంది. సో ఈ విజ్డమ్ ఇట్లా ఉన్న పక్షాన లోపలంతా కూడా ఎమర్చి ఇట్లా ఎముకలు అంతా ఉంది. సో మనం ఫస్ట్ ఇట్లాంటి కేసెస్లో ఎక్స్రే మీరు చూడొచ్చు. ఇక్కడ ఎక్స్రే చేసినట్టయితే కూడా మొత్తం టిల్ట్ అయ్యి ఉన్న ఎముకలో కనిపిస్తుంది. మొత్తం ఇట్లా టిల్ట్ అయ్యి ఎముకలో ఉండిపోయింది. పక్క పన్నును కూడా ఇక్కడంతా డ్యామేజ్ చేసేసిందండి. సో మనం ఫస్ట్ ఎనెస్థీషియా ఇవ్వడం జరుగుతుంది ఇట్లాంటి కేసెస్లో. ఎనెస్థీషియా ఇచ్చిన తర్వాత పళ్ళని 4 విభాగాలుగా విభజించి పళ్ళు తీసేయడం, ఇట్లా కట్ చేసి తీసేయడం, 4 పీసెస్లో తీసేయడం జరుగుతుంది. ఇది మైనర్ సర్జికల్ ప్రొసీజర్ అంటామండి. సివియర్ పెయిన్, డిస్కంఫర్ట్ అట్లా ఏమి ఉండదండి. సో తీసేసిన తర్వాత ఇట్లా కుట్టు వేయడం జరుగుతుందండి మనం.
ఇట్లా కుట్టు వేసేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఈ కుట్టు అనేది మనం తీసేసుకునే అవకాశం ఉంటుంది. పన్ను తీసేసిన తర్వాత చల్లగా తినగలుగుతారండి, వేడిగా గట్టిగా ఏం తినకూడదు. కొంచెం మాట్లాడడానికి ఒక్క మంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది ఇవ్వాలండి. నేను డాక్టర్ చైతన్య, పార్థ డెంటల్ పద్మనగర్లో వర్క్ చేస్తున్నాను. ఈ మంత్ ఫ్రీ కన్సల్టేషన్ ఉందండి, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వచ్చి చెక్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.